నంద్యాల ముచ్చుమర్రిలో బాలిక మృతదేహం కోసం గాలింపు కొనసాగుతోంది. 5 రోజులుగా సర్చింగ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు, ఇంకా ఎలాంటి ఆచూకీ లభించలేదు. సో రంగంలోకి దిగారు 30 మంది ఎన్డీఆర్ఎఫ్ సభ్యుల బృందం. కాలువలో నీటి అడుగున గాలించబోతోంది ఇక ఎన్డీఆర్ఎఫ్ బృందం. బాలికపై అత్యాచారం చేసి హత్య చేశారు నిందితులు. పోలీసులు అదుపులో ఉన్నారు 3 మైనర్లు. నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం ముచ్చుమర్రిలో సర్చింగ్ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. వాటికి 5 రోజులు. అత్యాచారం హత్యకు గురైన బాలిక ఆచూకీ కోసం కాలువను జల్లెడ పడుతోంది ఎన్డీఆర్ఎఫ్ బృందం. మొత్తం 30 మంది బోట్ల సాయంతో కాలువలో గాలింపు చర్యలు చేపట్టారు. ఆక్సిజన్ పెట్టుకుని నీళ్లలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బులు లైట్లేసుకుని మరీ మృతదేహం కోసం అన్వేషిస్తున్నారు. ఈ నెల 7న పార్కులో ఆడుకుంటున్న బాలికను ఎత్తుకెళ్లి అత్యాచారం చేశారు 3 మైనర్లు. ఆ తర్వాత బాలికను చంపేసి శవాన్ని కాలువలో పడేశారు. ఎవరికి అనుమానం రాకుండా ఘటనా స్థలంలో క్షుద్ర పూజలు చేసినట్లు వాళ్లే ఆనవాళ్లు క్రియేట్ చేశారు. తన నిందితుల్ని పట్టుకున్నారు పోలీసులు. వారు చెప్పిన సమాచారంతో 3 రోజులుగా కాలువలో గాలిస్తున్నారు ఎన్డీఆర్ఎఫ్ టీం. అయితే ఇప్పటిదాకా చిన్నారి మృతదేహం ఆచూకీ దొరకపోవడంతో నిందితులపై మళ్లీ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రైట్, మరింత సమాచారం మా ప్రతినిధి నాగ్ అందిస్తారు. నాగ్, 3 రోజులుగా సర్చింగ్ కొనసాగుతున్నా, మృతదేహం ఎందుకు దొరకట్లేదు? నిందితులు కరెక్ట్ చెప్పినట్లేనా, లేకపోతే అక్కడ ఆ ప్రదేశం అట్లా అంత టఫ్గా ఉందా? అంటే గజయితగాళ్ళు 3 రోజుల నుంచి గాలిస్తున్నారు, పాప మృతదేహం ఎక్కడైనా లభిస్తుందేమో అని చెప్పి. ఇంతవరకు ఎలాంటి ఆచూకీ లేదు, దొరకలేదు. ఈ రోజు 30 మంది ఎన్డీఆర్ఎఫ్ బృందం ప్రత్యేకంగా అక్కడికి సంఘటన స్థలానికి చేరుకుంది. కెనాల్లో ఆక్సిజన్ పెట్టుకుని లోపల నీటి లోపల లైట్లు వేసుకుని గాలించే పరిస్థితి అయితే అక్కడ ఆపరేషన్ చురుగ్గా కొనసాగుతుంది. ఇంతవరకు మృతదేహానికి సంబంధించిన ఆచూకీ కానీ ఆనవాళ్ళు కానీ ఇంతవరకు లభించలేదు. దీంతో ఎవరైతే పోలీసులు అదుపులో ఉన్నారో, 3 మైనర్ బాలురు, వాళ్ళు చెప్పిన సమాచారం నిజమేనా కాదా అనే దానిపై కూడా పోలీసులకు అనుమానం వస్తుంది. 3 బాలురులో ఒక్కొక్కరు ఒక విధంగా చెప్తున్న దాన్ని బట్టి చూస్తే పోలీసులకు చాలా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి, నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య, బైరెడ్డి రాజశేఖర రెడ్డి అందరూ కూడా అక్కడే సంఘటన స్థలంలో ఉండి పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఉంది. విషయాన్ని నారా లోకేష్ దృష్టికి, హోంమంత్రి అనిత దృష్టికి కూడా తీసుకెళ్లారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా బాలిక మృతదేహాన్ని వెలికి తీయాల్సిందని చెప్పి వాళ్ళు ఆదేశాలు ఇవ్వడంతో ఇప్పుడు ఎన్డీఆర్ఎఫ్ బృందం పూర్తిగా రంగంలోకి దిగిన పరిస్థితి ఉంది. మరి ఇప్పుడున్న సమాచారం వరకైతే అక్కడెక్కడైతే మైనర్ బాలురు పోలీసుల అదుపులో ఉన్న మైనర్ బాలురు చూపిస్తున్నారో ఆ ప్రాంతం అంతా కూడా గజయితగాల్లో జల్లెడబట్టి పరిశోధించిన పరిస్థితి ఉంది. ఎక్కడ కూడా ఆనవాళ్ళు అయితే లభించలేదు. మరి ఈ సాయంత్రం లోపల ఒక కొలిక్కి వచ్చే ఆపరేషన్ ఒక కొలిక్కి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తం పైన అయితే ఈ సంఘటన 7వ తేదీ జరిగితే ఇంతవరకు పాప ఆచూకీ లభించకపోవడం పట్ల పూర్తి భయాందోళన వ్యక్తమవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. రైట్ నాగ్.